మొత్తం క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ మాట్లాడుతుంటే వెళ్ళని వాళ్ళండి, మీరు ఆపకూడదు, దయచేసి ఆపకూడదు, వెళ్ళని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఆగడం అన్నది జరగదు, దయచేసి నన్ను వెళ్ళని, నా రాజు చూడనివ్వండి, రాజు దగ్గరికి వెళ్ళనివ్వండి, ఆవిడ సినిమా కోసం మాట్లాడుతున్న ఆవిడ సినిమా కోసం వచ్చి ఉంటే ఈ రోజు ఇక్కడికి రాదు, మరి వాళ్ళిద్దరు గడుపుతున్నారు, పగలు ఎక్కడ గడుపుతున్నారు, మాట్లాడుతూ రాస్తారు. మను మస్తాన్ సాయితో మీకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి, మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానండి. అండ్ అది లీగల్గా ఉంది ఆల్రెడీ కేసు, స్టేషన్లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు ఇప్పుడు, ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను, ఆమె ఎక్కడికి వెళ్తుంది, మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు, అందరూ ఆయన మేనేజర్తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్తో సహా, ఇంకెక్కడికైనా వెళ్ళను నేను. లీగల్గా ఏమని ప్రొసీడ్ అవుతారండి, ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతను అంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలీదు. రాస్తారు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా? 10 సంవత్సరాలు ఉండి 10 సంవత్సరాలు ఉండి వదిలేస్తాను, మీద అసలు కావాలని తను అలిగేషన్ చేస్తుంది, అసలు తన మీద నాకు ఎటువంటి ఇది లేదు, నా ఫ్యామిలీ అంతా. సరే అండి, ఈ రోజు ఇప్పుడు మీరు రండి, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి ఫాలో అవుదాం, మాల్కి సినిమా కోసం వచ్చిన ఆమె ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఆమె స్టే చేసిన హోటల్కి వెళ్ళాలి, రాజ్ సార్తో ఎందుకు ఉంటుంది, రాజ్ సార్తో ఎందుకు సంసారం చేస్తుంది, రాజ్ సార్తో దగ్గర దగ్గర 35 లాక్స్ మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది, ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ సార్ ఎందుకు చేయించుకుంది, జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి, లేకపోతే రాజ్ సార్ ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి? మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకు అందరికి తెలియాలండి. అనుమానం ఉందా మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు, మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తికి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది. రాస్తారు ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు, ఏ లాయర్ కి రాస్తారు ఫీజు పే చేశాడు అన్నది అన్ని డేవన్నే చెప్పాను కదండి, అండి అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు, మరి రాస్తారు ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు, బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది కరెక్ట్. మాల్వి మల్హోత్రా అప్పుడు యోగేష్ మీద ప్లాన్ చేసినట్టు మీ మీద కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? నన్ను చేస్తేనే ఇవాళ హెల్మెట్ బయటకు వచ్చానండి, నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా, నేను డ్రగ్స్ అమ్మలేదు, నాకు అలాంటి బతుకు నాకు, నేను ఎప్పటికీ బతకను, రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను, నన్ను లుచ్చా అలాంటి పని చేశాను, నన్ను లుచ్చాను అన్న మహానుభావుడు లుచ్చాడై ఉంటాడు. అది 2 edited కాల్స్ అండి, 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర శేఖర్ భాష పేడ్ ఆర్టిస్ట్ అని అందరికి మీకు అర్థమై ఉండాలి. స్వచ్ఛందంగా వచ్చాను నేను, నాకు రాష్ట్రం పిలవలేదు, స్వచ్ఛందంగా ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోల్ని కూడా చూపించి అవి ఏదో వాళ్ళతో ఇంకా అసభ్యంగా ఉన్నారంటే క్రియేట్ చేస్తున్నారు. గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేసాము, అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి, దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా, మేము 7 మినిట్స్ సాంగ్ అన్నది షూట్ చేసాము, అది రికార్డు కూడా ఎడిట్ కూడా అయింది, బట్ మేము అప్లోడ్ చేయలేదు. నాకు కూడా ఒక 9 ప్రొడక్షన్స్ ఛానల్ అని ఉంది, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను, అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే, అండ్ ఆయన ఒక హీలర్ అండి, ఒక థెరపిస్ట్, ఓకే, ఒక థెరపిస్ట్ ని పట్టుకొని ఫారినర్ కదా పెట్లారు డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు, అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిమూత్యము, మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు.
పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా. అవునండి, పెళ్లి అన్న కాన్సెప్ట్ మనిషి ఇచ్చాడు.